అన్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నిక అనేది వచ్చింది ఇప్పుడు ఏ పార్టీ కోటేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మేము టీఆర్ఎస్కి ఇస్తున్నాం టీఆర్ఎస్ అభివృద్ధిలో ఉంది టీఆర్ఎస్ పార్టీతోటి అభివృద్ధి పనులు అవుతున్నాయి ఇప్పుడు దళిత బంద్ అని రైతు బంద్ అని పెన్షన్లు అని ఆసరా పెన్షన్లు అని ప్రతి ఒక్కటి టీఆర్ఎస్ అభివృద్ధి చేస్తుంది కాబట్టి టీఆర్ఎస్కే ఇస్తాం మేము రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేదు రాజగోపాల్ ఆయన ఆయన సొంతం సార్దం రాజకీయంగా ఈ జనాలంతా మునుగోడు జనాలంతా అంతా ఆగం చేయడానికి ఆయన బీజేపీలో జైన్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీకి రాజ రాజీనామా చేసి అదే పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఇవాళ పోటీ చేస్తే అందరికీ అందరం మేము ఆలోచన చేయము దానికి నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బీజేపీ పార్టీకి పోయి ఇలా నువ్వు కోట్ల కాంట్రాక్ట్ల గురించి పోయినావు నువ్వు కానీ జనానికి బాగు చేస్తుంది పోలేదు ఏనా నీ నీ పబ్బం గడుపుకోనికే పోయినావు జనాన్ని ఉద్ధరిస్తుంది కాదు పోయింది జనాలు ఓట్లేసి నేను గెలిపించి ఎన్ని చేస్తే నువ్వు జనాన్ని నట్టేటముటేసిపోయినావు మొత్తం మీద టిఆర్ఎస్ పార్టీకే ఘనత టీఆర్ఎస్కే ఓటేస్తే వేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు మొత్తం టీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఇరవై ఓట్లతోని ఇరవై వేల ఓట్లతో టీఆర్ఎస్ఏ గెలుస్తుంది మొత్తం మునుగోడు చేయడం అంతవరకు కేసీఆర్ రాకముందుకు మురికి నీళ్లు నీళ్లు తా నీళ్ళు లేవు ఇబ్బందులు అన్ని ఇబ్బందులు కేసీఆర్ వచ్చినాకనే అన్ని నీళ్ళు వచ్చినాయి కరెంటు గిరెంటు ఎప్పుడు ఇబ్బంది లేకుండా అన్నీ ఓకే అయినాయి ఇది సంగతి ఓకే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏమైనా చేసినా ఏం చేయలేదు ఇక్కడ ఆయన ఏం చేయలేదు వచ్చి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం చేయలేదు కావాలని ఎలక్షన్లు కూడా పెట్టిండు పద్దెనిమిది వేల అది వచ్చిందని చెప్పి ఆయన నిలబడ్డాడు ఇప్పుడు కానీ ఆయన ద్వారానే ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయింది ఎలక్షన్ రాకపోవు లేకుంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నిక వచ్చింది కదా మరి ఇప్పుడు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నామే ఆయన రాజేస్తేది ఆయన ఆయన ఒకటి పోయిన ఒకటి పోండి ఏదైనా పనిచేసిన ఆయన కొన్నా రాలి ఇంటికి ఇలా రాలి ఆయన కోలికి కూతుకుంటే పక్క రెడ్డికి ఇస్తాం

మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం ఆ పార్టీకే మొగ్గు చూపుతాం పార్టీకి ఎందుకంటే గతంలో కంటే ఇప్పటికంటే ఇప్పుడు గతమును ఇప్పుడు పోల్చుకుంటే ఎన్నో రకాల అభివృద్ధి జరిగింది ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ఏవైతే చెప్పిండో అదే మాదిరిగానే బడుగు బలహీన వర్గాలకు చాలా మేలు చేస్తున్నాడు ఆయన మంచి పని చేస్తున్నాడు ఈ రాష్ట్రం వచ్చి కూడా కనీసం ఒక ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న కాలంలో కూడా ఈరోజు సస్యశ్యామలంగా వాటర్ కావచ్చు లేకుంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి పేదలకు ఆయన అందిస్తున్న పింఛన్లు కావచ్చు నానా రకాల ప్రతి సంక్షేమ పథకం కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది కాబట్టి కేసీఆర్ గారే రావాలి ఈ మునుగోడులో ఒకవేళ నిజంగానే రాజగోపాల్ రెడ్డి గెలిచిన దాని నుంచి వచ్చే ప్రయోజనం అయితే ఏమీ లేదు శూన్యమే ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి చేసింది ఏముంది బీజేపీ పార్టీ కొద్ది చేసేది ఏముంటుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారే చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ద్వారానే సాధ్యమవుతుంది అది టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయితేనే అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవకాశం ఉంటుంది ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మేము మునుగోడులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా మరి ఇప్పుడు ఏ పార్టీకి ఓట్ వేద్దాం అనుకుంటున్నామా ఏ పార్టీ సాయం చేసిందో మా పార్టీకే ఓటు చేస్తాము ఏ సాయం చేసింది అంటే మాకు లేని వాళ్ళకు పెంచిన పెదోళ్లకు మాసండి పెద్ద మనుషులకు రెండు వేలు పింఛన్ ఇచ్చింది మాకు ఏదో మనకు రేషన్ బియ్యం ఇస్తున్నారు మాకు అన్ని సాయం చేస్తున్నారు సార్ మరి ఏ పార్టీ మాకు సాయం చేసిందో ఆ పార్టీకి ఓటు చేస్తాం టీఆర్ఎస్కి ఓట్ వేస్తాం రాజగోపాల్ రెడ్డి ఏం అమ్మ ఏం చేసిండు సార్ మాకు మాకు అవసరం పడిపోతే కూడా మనకేం ఏం చేయలేదు ఆయన చేస్తామని చేసిండు మనకేం చేయలేదు మాకు ఒక మాకు ఒక బాయి చలక ఉంది అది పొలానికి వాళ్ళు చేసుకుంటారు మన అవసరానికి పోతే మనకు పట్టించుకోలేదు ఆ ఏం సాయం చేసినట్టు సార్ ఆయన మాకు ఏం చేయలేదు మాకు అందుకోసానికి మేము మీ సాయం మాకు సాయం చేసిండో ఆ పార్టీకి ఓటేస్తాం ఇప్పుడు మేము మునుగోడులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి ఇప్పుడు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం టిఆర్ఎస్కి ఎందుకు టిఆర్ఎస్ బాగా చేస్తుండు కదా అది కేసీఆర్ మంచిగా చేస్తుండ్రు మరి ఇప్పుడు నాకు ఎవరికి అడగాలి నేను నాకు భూమి లేదు మరి ఇల్లు లేదు నేను ఉండి ఇప్పుడు నలభై ఏళ్ళు ఇక్కడ ఉంది నాకు ఏది లేదు నడమ ఇస్తున్నారు ఇస్తున్నారని మింగేస్తున్నారు ఇప్పుడు టీఆర్ఎస్కి నువ్వు ఓటు అనుకుంటున్నావు కదా ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉండే కదా ఏమైనా చేసినావు మరి ఏమి కూడా చేయలేరా అది నాకు తెలియదు జీ అది చేయలే

దాచుకుని ఏం చేయదు నా దగ్గర మీరు రాజగోపాల్ రెడ్డి ఏమన్నా చేసినాడా ఇంతకుముందు ఇప్పుడు నిన్న ఎలా కనబడుతుందనుకో అప్పుడు ఎవరు ఎవరు కలపాలి అంతకుముందు ఎమ్మెల్యే ఉండే కానీ రాజగోపాల్ రెడ్డి మరి ఏం చేయలేడా ఏం చేసిండు ఆయన ఢిల్లీలో పడ్డాడు ఇప్పుడు వచ్చిండు ఆయన ఈ కాంగ్రెస్లోకి వెళ్ళి పోయి ఉండదు బీజేపీలో పడ్డాడు పోయి ఉండదు అది ఏమి పని చేయలే ఏ పని చేసి చెప్పరాదే నువ్వు మీరు చెప్పి నాకు నీకు మేము ఎట్లాంటి వాళ్ళకు పింఛర్లు కానీ అట్లాంటివి ఏమి చెప్పారు ఫ్రిడ్జ్లు అయితే మాకు నా పిచ్చిలు ఉన్నాయి అప్పటివే ఉన్నాయి వేసాలా రాక మురికే ఉంది నా ఫ్రిడ్జ్ని చేసింది ఏం లేదు ఏం చేయ వచ్చేసింది పెద్ద నమస్తే నమస్తే ఎట్లున్నాయి బాగానే ఉన్నా నువ్వు ఎట్లాన్నావు ఇప్పుడు మీ ముండుగోడలా ఐదు వస్తున్నాయి కదా మరి ఏ పార్టీ కోటిద్దాం అనుకుంటున్నాను నేను టీఆర్ఎస్ కేజీ అనుకుంటున్నాను ఎందుకంటే మాకు దళిత బంద్ ఇస్తాన్నాడు ఇస్తాను ఇవ్వడో కానీ తెలివది ఇప్పుడు భూమికి పసలిస్తుండు కొన్ని దాని గురించి ఇప్పుడు మన ఏది పింఛను ఇస్తుండు దాని గురించి ఏది అనుకుంటున్నాం మేము అయితే మన ఒక యాభై వేలు అప్పుడు ఇచ్చాడు ఏది మన ఇది ఈ బంధు ఇది మన పెళ్లిది ఇచ్చి చూడు అప్పుడు కళ్యాణ లక్ష్మి అవి ఇచ్చాడు అందు కొరకే ఏదామనుకుంటున్నాను నేను రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేదు మొన్న వచ్చిండు గెలిచిండు

అని ఆయనకే ఇస్తాం రాజగోపాల్ మాకేం చేయలేక వస్తే ఆయన మాట్లాడుతుంటే మీ ఒక్కడవన్న నాకు నచ్చలే మాకు ఏం చేసారు ఆయన నచ్చకుంటే ఏముంది కంటే వెళ్ళి సబ్ ఆయన ఓ పెద్ద ఆ మాటలు చెప్తుంటే మాటలు చెప్తుంటే మాకు మీ వచ్చి ఎవరికి మేము కేసీఆర్ వేస్తాం మాకు తిక్కల పిల్లగానికి ఎకురాల పైసలు వేస్తుండు మాకు అన్ని సౌకర్యం చేస్తుండు మేము కేసీఆర్కి వేస్తాం మా పిల్లగాని బతికిస్తుండు మేము తల్లిదండ్రికి కూడా ఒకళ్ళు బో పెట్టకున్నా కానీ కేసీఆర్ ఇస్తుండు మరి మేము ఆయనకే వేస్తాం ఏమన్నా గాయాలు వచ్చిండు కానీ ఏది ఏం చేయలే ఏం చేయలేదు వచ్చిండు జ్వరసేపు మాట్లాడిండు అది ఇది అని ఇక మేము వచ్చినాం మేము మాట్లాడిన మేము అన్నా కానీ మేము వచ్చినాం మాకు ఎల్లప్పుడు చేస్తాడు కేసీఆర్ అని మేము వచ్చినాం ఎల్లప్పుడు మా కేసీఆర్ మా పిల్లగాళ్ళకు ఇగలాంగులకు ముసలోళ్ళకు ఇట్లా చేస్తుండని మేము ఆయన ఏం లేదని మేము పోయినా చూసినా వెంటే మళ్ళీ ఓకే ఓకే అమ్మా మీకు నచ్చలేదా రాజగోపాల్ అని చెప్పిన నచ్చలేదు నచ్చలేదు మాకు ఏం చేసి ఒక్కసారి వచ్చింది ఆయన చేసేటతో మేము చూడలే అంతేనా ఇప్పుడు మళ్ళీ మీ మునుగోడుకు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా మరి ఏ పార్టీ కోట ఏదాం అనుకుంటున్నాం కేసీఆర్ ఎందుకు కేసీఆర్ కి ఏదాం అనుకుంటున్నాం మాకు ఇచ్చేది ఏది మా ఊరికి పింఛన్ ఇస్తుండే ఇక ఇంత రైతు బాధ పడుతున్నాయి అంది ఏదో మా నాకే ఇస్తలేడు నా ఏజ్ చూస్తే ఎక్కువ ఉంది అందరు లేదని ఇస్తలేడు మరి అడుగుదా అని కొడుకు అయితే కొడుకు వస్తుంది కొడుకు మరి రెడ్డి ఉన్నాడు కానీ మరి ఇన్ని రోజులు ఏమైనా చేసినా మరి నేను రాజగోపాలారెడ్డికి ఒక యాకానే ముడికారం లేదు ఏమి చేయలేదు ఏమీ కానీ వస్తూ అంటుర్రు కానీ అండ్ తింటుడు కొనుక్కోవ అది మళ్ళీ మళ్ళీ ఇచ్చిండే కానీ వచ్చినా మళ్ళీ ఊరకు వచ్చినా మరి వచ్చిండే కానీ మా దాకైతే ఏది లేదు మాట్లాడినాం అంతే కానీ ఇక మా ఏం కేసీఆర్ తప్పించి దేనికైతే మీద కేసీఆర్ కి మీ ఓటి మా ఓటే ఇప్పుడు మీకు మళ్ళా మూడు కోట్లు ఎలక్షన్లు వచ్చినాయి కదా మరి ఏ పార్టీ కోట ఏదో అనుకుంటున్నాం మేము టీఆర్ఎస్ కు ఎందుకు తాదా టీఆర్ఎస్ మాకు బో పెడుతుండు మాకు కొడుకులు పెట్టకున్నా నెలకు రెండు వేలు పంపిస్తుండు ఇస్తుండు ఆ విశ్వాసం తప్పం ఇంకా ఉన్నమాట విశ్వాసం తప్పం రాజగోపాల్ రెడ్డి ఏమన్నా చేసిండే మరి రాజగోపాల్ రెడ్డి ఇప్పటిదాకా దాకా ఏం చేయలే కానీ ఇప్పుడు జనాలను మాత్రం ఉరుకులో పెట్టిస్తుడు డబ్బులతోని ఆట ఆడిస్తుండు మరి రేపు ఈ బహుశా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏమో ఈయన ఇద్దరు ఉరుకులో పెడుతురు జనం మాత్రం వెనకడ గొల్లోడు గొర్రెలు కాస్తే కాక ఎట్ ఈడు మీటింగ్ పెడితే ఈయన కురుకుతురు వాడు మీటింగ్ పెడితే వాని కురుకు ఇప్పుడే మాట్లాడుతుంటే మేము ఎక్కడ ఎక్కడ తిరిగినా బో కోసం పోతున్నాం కానీ భో పెట్టినకి ఓటేస్తాం అనేది జనం వాడు ఇప్పుడే ఇప్పుడు మాట్లాడుతుగా ముత్యాలతో ఒక ఆయన ఒక ఆయన వచ్చిండు భో పెట్టినకేస్తాం మేము ఇప్పుడు భో పెడుతోనికి ఉరుపుతున్నాం కానీ రోజు భో పెడుతోనికి ఓటేస్తాం టీఆర్ఎస్ పార్టీ ముసల ఇస్తుండు సచివాలయ బతుకు చెడు మంచి తాత నమస్తే నమస్తే ఓ ఇప్పుడు మీకు ఎలక్షన్లు వస్తున్నాయి కదా మళ్ళా మరి ఎవరు కోట్ అవుతాం అనుకుంటున్నారు ఇప్పుడు కేసీఆర్ కోట్ ఎందుకే తాత మేము మాకు ఇంత అన్నం పెడుతుంది కాదు చేస్తున్నాం అంతే ఈ రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేడు అమ్మరి ఏమో ఇక దేవుడు మీకే నాకు జరగదు అన్న ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఇచ్చిన తర్వాత మీకు ఉప ఎన్నిక వచ్చింది కదన్న ఇప్పుడు ఏ పార్టీ కోట్ అవుద్దాం అనుకుంటున్నాం టీఆర్ఎస్ పార్టీ కోట్ ఇస్తామన్నా టీఆర్ఎస్ పార్టీ కళ్యాణ్ లక్ష్మి ఇచ్చింది రైతు బంధ్ ఇచ్చింది రైతు భూమి ఇచ్చింది మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినాయి ఇంటి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది చిన్నపిల్లలకు సన్న భియ పెట్టింది టీఆర్ఎస్ పార్టీ దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని పథకాలు పెడుతుంది కాబట్టి కేసీఆర్ గారి ప్రపలన బాగుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి పోదాం ఓటు అనుకుంటున్నాం రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేదు రాజగోపాల్ రెడ్డి ఏం చేసింది తమ్మి రాజగోపాల్ రెడ్డిని మేము మునుగోడు ప్రజలు గెలిపిస్తే పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం అమ్ముడు పోయి బీజేపీ పార్టీలో చేరిండు ఇలా అభివృద్ధి చెందలేదు అంటుండు అభివృద్ధి చెందకపోతే అధికార పార్టీ లేరా టీఆర్ఎస్ పార్టీకి వచ్చి నా అభివృద్ధి చెందలేని టీఆర్ఎస్ పార్టీకి వచ్చి నువ్వు అభివృద్ధి చేస్తున్నావు అని చెప్పాలి నువ్వు ఈ ప్రతిపక్షానికి వెళ్ళిపోయి రేపు నువ్వు గెలిచినా కూడా ప్రతిపక్షమే అవుతావుగా నీ ఎట్లా అభివృద్ధి చెందదు అప్పుడు నీకు అభివృద్ధి చెందదుగా నీ నీ సులాభం కోసం పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం నువ్వు ఈ రాజు బీజేపీ పార్టీలో పోయినా మునుగోడు ప్రజల్ని అమ్మదాన్ని చూస్తున్నావు బిడా నేను మునుగోడు ప్రజలు ఏం చేస్తారో రేపు పొద్దుకాలలో తెలుస్తాను నీకు వార్త రేఖిన డబ్బు ఇప్పినప్పుడు అమ్మ దిమ్మ కొడితే మళ్ళీ ఈ ఏరియాలో కూడా కనిపించకుండా పోతడైనా